హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు వదినమ్మ ఛానల్. వదినమ్మ ఛానల్లో ఇవాళ స్పెషల్ చుక్క కూర పచ్చడి. ఈ పచ్చడిని ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి నేను చూపించిన విధంగా చేయండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు చుక్క కూర తెచ్చుకున్నా ఈ పచ్చడిని చేసుకోవాలి అని అనిపిస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. దానికి ఒక చుక్క కూర కట్టండి, పెద్దది. చిన్న అయితే రెండు కట్టలు తీసేసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి ఉంచుకోండి ఫ్రెండ్స్. వేర్లు ముదురుకాడలు తీసేసి కట్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు బాండీ పెట్టుకొని బాండీలోకి ఒక 50 గ్రాముల వేరుశనగ పప్పు వేసి ఫ్రై చేసుకోండి. స్పూన్లో అయితే ఒక 5 టీ స్పూన్ల దాకా ఉంటాయి వేరుశనగ పప్పు. అవి ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకొని అదే బాండీలోకి ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని 12 పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. నేను తీసుకున్న చుక్క కూరకి 12 పచ్చిమిరపకాయలు కారం మాకు సరిపోతుంది. మీరు చూసి వేసుకోండి మీకు ఎంత కారం కావాలో. ఆ పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు తీసిన దాంట్లో కొంచెం ఆయిల్ ఉంది కదా ఫ్రెండ్స్, మీకు ఆయిల్ సరిపోదు అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఈ పోపు గింజలు వేసుకోండి. మినపప్పు, ఆవాలు, పచ్చిసెనగపప్పు, జీలకర్ర అండి, అలాగే ఒక 8 మిరపకాయ, ఒక 5 వెల్లుల్లి రెబ్బల్ని చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి ఈ పప్పులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని మనం ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుందామండి. మనము ఇలా ముందే పోపు పెట్టేసుకోవడం వల్ల మనకి వేరే గిన్నె తీసుకోవాల్సిన అవసరము ఉండదు. చక్కగా మనకి ఒకేసారి పని అయిపోతుంది, నీట్గా త్వరగా కూడా అయిపోతుందండి ఈ పచ్చడి చేసుకోవడము. ఇప్పుడు కట్ చేసుకున్న ఈ లీవ్స్ని ఆ బాండీలోకే వేసి చక్కగా మగ్గనిద్దాము. ఇంకా మళ్ళీ దీనిలోకి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఆకులో కొంచెం వాటర్ వస్తుందండి, ఇలా రిలీజ్ అవుతుంది, చక్కగా మగ్గిపోతుంది. మనం వాటర్ కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు చుక్క కూరలోకి. ఆకును వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్. 2 నిమిషాల్లోనే ఇది బాగా మగ్గిపోతుందండి. ఇలా చక్కగా కాడలు కూడా మగ్గిపోయినాయి చూడండి. మనం గరిటెతోనే చక్కగా మెదుపుకోవచ్చండి, కానీ ఈ పచ్చడిని మాత్రం కొంచెం మిక్సీలో వేసేసినట్లయితే ఈ పప్పుల్లోకి చక్కగా ఆ చుక్క కూర కూడా పేస్ట్ అయ్యి బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేరుశనగ పప్పు, పచ్చిమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుందాం ముందుగా. ఇలా చక్కగా మిక్సీకి పట్టేసేసుకొని మీరు రోలు ఉంటే రోట్లైనా దంచుకోవచ్చు ఫ్రెండ్స్. రోట్లు అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా పచ్చిమిరపకాయలంతా బాగా పేస్ట్ చేసుకున్న తర్వాత దానిలోకి చల్లార్చుకున్న ఈ చుక్క కూరని కూడా వేసేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా మొత్తం గ్రైండ్ అయిన పచ్చడిని ఆ పోపులోకి వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా అంతేనండి, మొత్తము మిక్స్ చేసేసుకొని ఆ పోపులు ఈ పచ్చడి బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకొని ఇంకా వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారా ఫ్రెండ్స్? ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయటం మర్చిపోవద్దండి. ఇది చాలా చాలా కమ్మగా ఉంటుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూసేయచ్చు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ గుడ్ డే. నమస్తే.